Hey guys, welcome back to our channel. Anything Ask Me Telugu. ఈ రోజు వీడియోలో మనం క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో జరిగిన మరొక అద్భుతమైన గేమ్ ని అనాలసిస్ చేయబోతున్నాం. ఈ గేమ్ ఫాబియానో కారువానా వర్సెస్ జాన్ క్రిస్టాఫ్ డోడా మధ్య జరిగింది. ఈ వీడియో ద్వారా మీరు కొత్త కొత్త ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ ని తెలుసుకోవచ్చు. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాబియానో కారువానా వర్సెస్ జాన్ క్రిస్టాఫ్ డోడా. ముందుగా కింగ్ పాన్ ఓపెనింగ్ e4 e5 నైట్ ఆఫ్ 3 and knight to c6. Now Doda plays bishop to c4, Italian game. Now Fabiano plays bishop to c5, Giuoco Piano. Now white c2 pawn to c3. ఈ పొజిషన్ ని మీ గేమ్స్ లో చాలా సార్లు చూసుంటారు. ఓకే, నౌ బ్లాక్ ప్లేస్ నైట్ టు f6 ఈ వైట్ పాన్ ని చంపడానికి. సో డూడా తన d2 పాన్ ని d3 కి మూవ్ చేశారు తన పాన్ కి సపోర్ట్ గా, అలాగే తన బిషప్ కి లైన్ ఓపెన్ చేయడానికి. అయితే ఇక్కడ ఫాబియానో కూడా తన d7 పాన్ ని d6 కి మూవ్ చేసి తన బిషప్ కి లైన్ ఓపెన్ చేసుకున్నారు. ఇప్పుడు డూడా సింపుల్ గా కింగ్ సైడ్ క్యాస్లింగ్ చేశారు. అయితే ఇక్కడ బ్లాక్ కి ఉన్న బెస్ట్ మూవ్స్ బిషప్ టు g4 లేదా తన కింగ్ సేఫ్టీ కోసం క్యాస్లింగ్ చేయడం. కానీ ఫాబియానో మాత్రం ఎక్స్ట్రీమ్లీ రేర్ మూవ్ ని చేశారు. పాన్ టు a6 తన బిషప్ కి సేఫ్ స్క్వేర్ ని ఓపెన్ చేసుకున్నారు. నౌ డూడా ప్లేస్ రూక్ టు e1. ఇప్పుడు ఫాబియానో తన కింగ్ సేఫ్టీ కోసం క్యాస్లింగ్ చేశారు. నౌ వైట్ పాన్ టు a4. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ లో వైట్ తన b2 పాన్ ని b4 కి మూవ్ చేసి బ్లాక్ డార్క్ బిషప్ ని అటాక్ చేసే అవకాశం ఉంది. సో అందుకనే ఫాబియానో ముందుగానే తన బిషప్ ని తీసుకెళ్లి a7 లో ఉంచారు. నౌ వైట్ పాన్ టు a3, ఈ బిషప్ g4 కి మూవ్ అవ్వకుండా. నౌ బ్లాక్ లైట్ స్కోర్ బిషప్ టు e6, బిషప్ బిషప్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. సో డోడా దానికి ఓకే చెప్పారు. బిషప్ టేక్స్ బిషప్, బ్లాక్ పాన్ టేక్స్ వైట్ లైట్ స్కోర్ బిషప్. నౌ వైట్ b2 పాన్ టు b4, బ్లాక్ నైట్ టు g5. ఇప్పుడు మీకు మీ నైట్ తో ఈ బ్లాక్ పాన్ ని చంపడం బెస్ట్ మూవ్ గా అనిపించవచ్చు, ఎందుకంటే ఇక్కడ మీకు ఈ నైట్ ఫ్రీగా దొరికింది. బట్ ఇక్కడ అది చాలా పెద్ద మిస్టేక్, ఎందుకంటే బ్లాక్ తన బిషప్ తో f2 పాన్ ని చంపుతుంది. ఇప్పుడు వైట్ కింగ్ కి చెక్ పడింది. అలాగే వైట్ ఇప్పుడు తన రూక్ ని కోల్పోక తప్పదు. ఇప్పుడు ఒకవేళ వైట్ తన కింగ్ ని h1 కి మూవ్ చేస్తే ఫస్ట్ మన నైట్ ని g3 కి మూవ్ చేసి వైట్ కింగ్ కి చెక్ పెడతాం, ఆ తర్వాత వైట్ రూక్ ని చంపుతాం. అయితే ఇక్కడ వైట్ కి ఉన్న బెస్ట్ ఆప్షన్ కింగ్ టు h2. ఇప్పుడు మన బిషప్ తో వైట్ రూక్ ని చంపుతాం. వైట్ ఊరుకుంటుందా, తన నైట్ తో మన నైట్ ను చంపుతుంది. ఇప్పుడు మన క్వీన్ తో h4 కి మూవ్ అవుతాం. ఇప్పుడు మనం మన బిషప్ ని అలాగే నైట్ ని కూడా కాపాడుకున్నాం. మరిప్పుడు వైట్ కూడా తన నైట్ ని కాపాడుకోవాలి కదా. సో తన నైట్ ని d4 కి మూవ్ చేసింది అనుకుందాం. నౌ బ్లాక్ రూక్ టు f1. ఆ తర్వాతి మూవ్ లో మనం g3 దగ్గర చెక్మేట్ చేయవచ్చు. ఆ చెక్మేట్ ని ఆపడం ఇంపాసిబుల్. చూసారుగా, ఈ టైంలో ఈ నైట్ ట్రిక్ ని యూజ్ చేయడం వల్ల వైట్ కే డ్యామేజ్ ఎక్కువ. అందుకే డూడా ఆ మూవ్ ని చేయలేదు. తన ఇంకొక నైట్ ని d2 మూవ్ చేశారు. నౌ బ్లాక్ నైట్ టు f4, ఈ వైట్ పాన్ ని చంపడానికి. సో వైట్ నైట్ టు f1. ఇప్పుడు వైట్ తన క్వీన్ తో తన పాన్ ని డిఫెండ్ చేసుకుంది. నౌ బ్లాక్ క్వీన్ టు f6. ఇప్పుడు డూడాకి ఈ బ్లాక్ నైట్ ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, అందుకే తన డార్క్ బిషప్ తో ఆ బ్లాక్ నైట్ ను చంపారు. ఇప్పుడు ఫాబియానో తన క్వీన్ తో ఆ వైట్ బిషప్ ను చంపారు. నౌ వైట్ క్వీన్ టు b3, ఈ బ్లాక్ పాన్ ని చంపడానికి. సో బ్లాక్ రూక్ టు f6 టు డిఫెండ్ ఇట్. ఇప్పుడు డూడా తన వైట్ పాన్ ని ముందుకు మూవ్ చేశారు. నౌ బ్లాక్ నైట్ ఈస్ ఇన్ డేంజర్, సో మూవ్ టు a5. ఇప్పుడు వైట్ క్వీన్ డేంజర్ లో ఉంది, సో a2 మూవ్ అయింది. నౌ బ్లాక్ పాన్ టు g5. బ్లాక్ తన పీసెస్ తో వైట్ కింగ్ వైపు అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. సో డూడా తన ఇంకొక నైట్ తో h2 మూవ్ అయ్యారు, ఈ బ్లాక్ పాన్ మరింత ముందుకు మూవ్ అవ్వకుండా. నౌ బ్లాక్ రూక్ టు g6, వైట్ పాన్ టు d4 అండ్ బ్లాక్ పాన్ టు h5. ఇక్కడ ఫాబియానో తన బ్లాక్ పాన్స్ తో వైట్ కింగ్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే డూడా ఇక్కడ తన g2 పాన్ ని g3 మూవ్ చేశారు. నౌ బ్లాక్ క్వీన్ ఇస్ ఇన్ డేంజర్, సో మూవ్ టు f6. నౌ డూడా ప్లేస్ రూక్ టు d1. ఇప్పుడు బ్లాక్ కావలిస్తే వైట్ కింగ్ వైపు అటాక్ చేయవచ్చు, జస్ట్ లైక్ దిస్. కానీ అప్పుడు వైట్ తన నైట్ తో h4 కి మూవ్ అవుతుంది. నౌ బ్లాక్ రూక్ ఈజ్ ఇన్ డేంజర్. ఇప్పుడు బ్లాక్ కంటే వైట్ పొజిషనే బెటర్ గా ఉంది. సో అందుకనే ఫాబియానో తన బ్లాక్ పాన్స్ తో వైట్ పీసెస్ ని అటాక్ చేయలేదు. ముందు తన రూక్ ని g7 కి మూవ్ చేశారు. నౌ వైట్ కింగ్ టు h1, బ్లాక్ రూక్ టు f8. ఇప్పుడు డూడా తన వైట్ పాన్ తో బ్లాక్ పాన్ ని చంపారు. బ్లాక్ తిరిగి తన పాన్ తో వైట్ పాన్ ని చంపింది. నౌ వైట్ పాన్ టు h4.
ఈ గేమ్లో ఫ్యాబియానో ఈ వైట్ పాండ్ని చంపారు. ఒకవేళ చంపకుండా తన పాండ్ని ముందుకు మూవ్ చేసుంటే ఏమయ్యేదో చూద్దాం. ఇప్పుడు ఈ వైట్ నైట్ G5లో సెటిల్ అవుతుంది. ఇప్పుడు వైట్ క్వీన్ అలాగే వైట్ నైట్ కూడా బ్లాక్ E6 పాన్ పై అటాక్ చేస్తున్నాయి. అయితే మరి ఇప్పుడు దానివల్ల ఏమవుతుంది? బ్లాక్కి కూడా ఇక్కడ ఒక వైట్ పాన్ ఫ్రీగా దొరికింది. నేను వెళ్లి దాన్ని చంపుతానంటారా? చంపండి. అప్పుడు వైట్ క్వీన్ వెళ్లి బ్లాక్ E6 పాన్ని చంపుతుంది. దట్ ఈస్ ఎ చెక్ టు బ్లాక్ కింగ్. కింగ్కి ఉన్న ఓన్లీ సేఫ్ స్క్వేర్ H8. నౌ క్వీన్ టు H6. ఇప్పుడు కింగ్కి మళ్ళీ చెక్ పడింది. సో G8కి మూవ్ అవుతుంది. నౌ రూక్ టు F1. ఇప్పుడు బ్లాక్ క్వీన్ డేంజర్ లో ఉంది. బ్లాక్ క్వీన్ మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళలేదు. పోనీ ఇప్పుడు బ్లాక్ తన క్వీన్ ని E2కి మూవ్ చేసినా లేదా C5కి మూవ్ చేసినా సరే ఈ గేమ్ ని వైటే గెలుస్తుంది. సో ఇక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఫ్యాబియానో తన బ్లాక్ పాన్ తో వైట్ పాన్ ని చంపారు. వైట్ తిరిగి బ్లాక్ పాన్ ని చంపింది. నౌ బ్లాక్ డార్క్ బిషప్ టు C5, వైట్ రూక్ టు G1, బ్లాక్ బిషప్ టు D6 అండ్ వైట్ నైట్ టు G5. ఇప్పుడు కూడా బ్లాక్ ఈ వైట్ పాన్ ని చంపలేదు. చంపితే ఏమవుతుందో చూసాం. సో ఫ్యాబియానో ముందుగా తన కింగ్ సేఫ్టీ కోసం H8 కి మూవ్ అయ్యారు. నౌ వైట్ క్వీన్ టు E2. ఇక్కడ వైట్ యొక్క ప్లాన్ ఈ బ్లాక్ పాన్ ని చంపడం. ఆ బ్లాక్ పాన్ ని సేవ్ చేయాలంటే బ్లాక్ కి ఉన్న ఓన్లీ ఆప్షన్ క్వీన్ టు G6. ఫ్యాబియానో కూడా అదే చేశారు. నౌ డూడా ప్లేస్ రూక్ టు D3. ఇప్పుడు ఫ్యాబియానో తన బ్లాక్ పాన్ తో వైట్ పాన్ ని చంపారు. కానీ డూడా తిరిగి ఆ బ్లాక్ పాన్ ని చంపలేదు. ఏ మూవ్ చేశారంటే రూక్ టు G3. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్లాక్ తన పాన్ తో వైట్ పాన్ ని చంపింది అనుకుందాం. నౌ వైట్ నైట్ టు E6. నౌ బ్లాక్ క్వీన్ ఇస్ అండర్ అటాక్. సో బ్లాక్ క్వీన్ వైట్ నైట్ ను చంపుతుంది. ఇప్పుడు మన రూక్ తో బ్లాక్ రూక్ ని చంపుతాం. ఇప్పుడు నెక్స్ట్ మన క్వీన్ తో H5 పాన్ ని చంపితే దట్ ఈస్ ఏ చెక్ మేట్. అయితే బ్లాక్ ఆ పాన్ ని డిఫెండ్ చేయాలి. సో డిఫెండ్ చేయడానికి తన క్వీన్ ని E8 కి మూవ్ చేసింది అనుకుందాం. నౌ వైట్ రూక్ టు G6. ఇప్పుడు బ్లాక్ క్వీన్ ఏమాత్రం ఈ పాన్ ని డిఫెండ్ చేయలేదు. సో అక్కడ ఖచ్చితంగా చెక్ మేట్ జరుగుతుంది, లేదా బ్లాక్ తన క్వీన్ అయినా సాక్రిఫైస్ చేయాలి. అయితే ఇక్కడ బ్లాక్ తన క్వీన్ తో H6 కి మూవ్ అయితే ఈ పాన్ ని డిఫెండ్ చేయడానికి, అప్పుడు మన రూక్ ని G6 కి మూవ్ చేస్తాం. ఇప్పుడు బ్లాక్ క్వీన్ H7 కి మూవ్ అవుతుంది. నౌ వైట్ రూక్ టు G5 అండ్ నెక్స్ట్ మూవ్ లో రూక్ టు H5 ఈజ్ అన్స్టాపబుల్. అయితే బ్లాక్ తన క్వీన్ అయినా సాక్రిఫైస్ చేయాలి, లేదా చెక్ మేట్ అయినా జరగాలి. అయితే ఇదంతా జరుగుతుంది కాబట్టి ఫ్యాబియానో తన క్వీన్ ని E8 కి మూవ్ చేశారు. అయితే ఇప్పటికీ కూడా నైట్ టు E6 ఆప్షన్ డూడాకి అలానే ఉంది. బట్ డూడా ఆ మూవ్ ని గమనించలేదు. తన వైట్ పాన్ తో బ్లాక్ పాన్ ని చంపారు. అయితే ఇక్కడ డూడా ఈ మూవ్ ని కనిపెట్టలేకపోయారు. కానీ ఫ్యాబియానో ఆ మూవ్ ని కనుక్కున్నారు, అందుకే తన రూక్ ని F6 కి మూవ్ చేశారు. నౌ వైట్ క్వీన్ టు F1, బ్లాక్ పాన్ టు B6, వైట్ క్వీన్ టు G2. ఇక్కడ డూడా ఈ వైట్ పాన్ ని డిఫెండ్ చేయలేదు. అయితే బ్లాక్ తన క్వీన్ తో ఆ వైట్ పాన్ ని చంపచ్చా? చంపకూడదు. ఒకవేళ చంపితే నౌ నైట్ టు E6. ఇప్పుడు బ్లాక్ రూక్ మన రూక్ ని చంపుతుంది. ఆ రూక్ ని మన క్వీన్ తో చంపుతాం. అండ్ నెక్స్ట్ మూవ్ లో మనం చెక్ మేట్ చేయడానికి చాలా దారులు ఉన్నాయి. అందుకే ఫ్యాబియానో ఇక్కడ ఈ వైట్ పాన్ ని చంపలేదు. తన క్వీన్ తో F8 కి మూవ్ అయ్యారు ఈ వైట్ పాన్ ని చంపడానికి. నౌ డూడా ప్లేస్ క్వీన్ టు H3. ఇప్పుడు బ్లాక్ ఈ వైట్ పాన్ ని చంపితే మనం ఇక్కడ ఫోక్ చేయవచ్చు. సో ఫ్యాబియానో ముందుగా తన క్వీన్ ని G8 కి మూవ్ చేశారు ఆ ఫోక్ నుండి తప్పించుకోవడానికి. ఇప్పుడు ఈ వైట్ పాన్ డేంజర్ లో ఉంది. సో డూడా తన రూక్ తో G2కు మూవ్ అయ్యి తన పాన్ కి సపోర్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ బ్లాక్ నైట్ ఇక్కడ ఏ పని లేకుండా ఉంది, అందుకే ఫ్యాబియానో దాన్ని B7 కి మూవ్ చేశారు, దాన్ని కూడా గేమ్ లోకి తీసుకురావడానికి. నౌ డూడా ప్లేస్ నైట్ టు H7. ఇప్పుడు బ్లాక్ కి ఈ నైట్ ఫ్రీగా దొరికిన దాన్ని చంపలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తన కింగ్ తోనే ఆ నైట్ ని చంపింది అనుకుందాం. నౌ రూక్ టు G7. ఇన్ కేస్ బ్లాక్ ఇక్కడ ముందుగా తన రూక్ తో వైట్ రూక్ ని చంపింది అనుకుందాం. ఇప్పుడు మన వైట్ క్వీన్ డేంజర్ లో ఉంది. అయినా సరే మనం ముందుగా మన నైట్ తో ఈ బ్లాక్ రూక్ ని చంపుతాం. ఇప్పుడు బ్లాక్ క్వీన్ డేంజర్ లో ఉంది, అలాగే బ్లాక్ రూక్ కూడా. అయితే ఇప్పుడు బ్లాక్ తన రూక్ తో మన వైట్ క్వీన్ ని చంపితే దట్ ఈస్ ఏ బిగ్ మిస్టేక్. ఎందుకంటే రూక్ టు G8 దట్ ఈస్ ఏ చెక్ మేట్. అందుకనే ఫ్యాబియానో ఈ నైట్ ని చంపలేదు, తన రూక్ ని G6 కి మూవ్ చేశారు. నౌ వైట్ రూక్ టేక్స్ బ్లాక్ రూక్, బ్లాక్ రూక్ టేక్స్ వైట్ రూక్. అగైన్ వైట్ నైట్ బ్యాక్ టు G5. నౌ ఫ్యాబియానో ప్లేస్ రూక్ టు F6. నేను మీకు థంబ్నెయిల్ లో చూపించిన పొజిషన్ ఇప్పుడు వచ్చింది. నౌ డూడా ప్లేస్ పాన్ టు F4 అండ్ దట్ ఈస్ ఏ బ్రిలియంట్ మూవ్ ఆఫ్ ది గేమ్. ఇందులో బ్రిలియన్స్ ఏముంది, బ్లాక్ తన రూక్ తో ఈ వైట్ పాన్ ని చంపుతుంది. చంపడం వరకు ఓకే, కానీ ఇప్పుడు వైట్ నైట్ E6 కి మూవ్ అవుతుంది. ఇప్పుడు వైట్ రూక్ బ్లాక్ క్వీన్ ని అటాక్ చేస్తుంది, అలాగే వైట్ నైట్ బ్లాక్ రూక్ ని అటాక్ చేస్తుంది.
ఒకవేళ ఈ వైట్ పాండ్ని రూక్తో కాకుండా పాన్తో చంపితే మరిప్పుడేం చెయ్యాలో మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నా. అయితే డూడా ఈ పాన్ మూవ్ చేసిన తర్వాత ఫ్యాబియానో ఆ మూవ్ని కాస్త తక్కువ అంచనా వేశారు. అందుకే తన నైట్ని C5కి మూవ్ చేశారు. ఇప్పుడు వైట్ తన పాన్తో బ్లాక్ పాండ్ని చంపింది. ఇప్పుడు బ్లాక్ బిషప్ అలాగే బ్లాక్ రూక్ కూడా డేంజర్లో ఉన్నాయి. సో బ్లాక్ తన బిషప్తో ఆ పాండ్ని చంపింది. నవ్ వైట్ నైట్ టు F3. ఇప్పుడు బ్లాక్ క్వీన్ డేంజర్లో ఉంది. సో ఫ్యాబియానో తన క్వీన్ని A8కి మూవ్ చేశారు. ఇప్పుడు ఈ బ్లాక్ బిషప్ డూడాకి ఫ్రీగా దొరికింది. సో తన నైట్తో ఆ బిషప్ను చంపారు. నవ్ బ్లాక్ నైట్ టేక్స్ వైట్ E4 పాన్. ఇప్పుడు డూడా తన ఇంకొక నైట్ని F3లో ఉంచారు తనకి ఇంక స్పేస్ క్రియేట్ చేయడం కోసం. నవ్ బ్లాక్ క్వీన్ టు A1, చెక్ టు వైట్ కింగ్. సో కింగ్ మూవ్ టు H2. నవ్ బ్లాక్ క్వీన్ టు C1, వైట్ నైట్ టు D3, బ్లాక్ క్వీన్ టేక్స్ వైట్ C3 పాన్. నవ్ డూడా ప్లేస్ రూక్ టు A2. ఇప్పుడు ఫ్యాబియానో కావలిస్తే ఈ వైట్ నైట్ ని చంపచ్చు. కానీ ఫ్యాబియానో ఆ నైట్ ని చంపలేదు. ఒకవేళ చంపుంటే నెక్స్ట్ రూక్ టు A8, నైట్ టు G5, క్వీన్ టు G2 ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి బ్లాక్ కింగ్ ని చెక్మేట్ చేయడానికి లేదా బ్లాక్ క్వీన్ ని క్యాప్చర్ చేయడానికి. అదంతా చాలా పెద్ద కాలిక్యులేషన్, ఒకసారి మీరే థింక్ చేసి చూడండి. అయితే ఇక్కడ ఫ్యాబియానో ఈ నైట్ ని చంపకుండా తన నైట్ ని F2కు మూవ్ చేశారు. ఇప్పుడు డోడా కావలిస్తే తన నైట్తో కూడా బ్లాక్ నైట్ని చంపచ్చు. కానీ అది అంత బెస్ట్ ఆప్షన్ కాదు. అందుకే డూడా తన రూక్తో ఈ బ్లాక్ నైట్ని చంపారు. ఇప్పుడు ఫ్యాబియానో తన క్వీన్తో ఆ వైట్ నైట్ను చంపారు. నవ్ వైట్ క్వీన్ టు G3. ఇప్పుడు ఫ్యాబియానో తొందరపడి తన క్వీన్ని D6కి మూవ్ చేశారు. ఇంకేముంది, డూడా ఆల్రెడీ ఒక పీస్ అడ్వాంటేజ్లో ఉన్నారు కాబట్టి క్వీన్ ఎక్స్చేంజ్ చేశారు. ఇప్పుడు బ్లాక్ పాన్ వైట్ క్వీన్ని చంపింది. నవ్ వైట్ కింగ్ టు G3, బ్లాక్ రూక్ టు F5 ఈ వైట్ పాన్ని చంపడానికి. నవ్ వైట్ రూక్ టు D2, బ్లాక్ రూక్ టేక్స్ వైట్ పాన్, వైట్ రూక్ టేక్స్ బ్లాక్ పాన్. నవ్ బ్లాక్ కింగ్ టు G7, వైట్ రూక్ టేక్స్ బ్లాక్ పాన్. నవ్ బ్లాక్ రూక్ టు B4, వైట్ రూక్ టు E5 ఈ బ్లాక్ పాన్ని చంపడానికి. సో బ్లాక్ కింగ్ టు H6 తన పాన్ని కాపాడుకోవడానికి. నవ్ వైట్ రూక్ టు D5, బ్లాక్ రూక్ టు B1, వైట్ నైట్ టు D4, బ్లాక్ రూక్ టు G1, అండ్ ఫైనలీ వైట్ కింగ్ టు F4. అండ్ ఇన్ దిస్ పొజిషన్ ఫ్యాబియానో రిజైన్ ది గేమ్. జాన్ క్రిస్టాఫ్ డూడా ఓన్ దిస్ గేమ్. ఫ్యాబియానో ఎందుకు రిజైన్ చేశారో ఒకసారి బోర్డుని చూస్తే మీకే అర్థమవుతుంది. ఒకసారి బాగా థింక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? అయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ హేమంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.